ఫ్రెండ్స్ మీ స్క్రీన్ చూస్తుంది 8th క్లాస్ ఫ్యాత్రే తెలుగు క్వశ్చన్ పేపర్ అన్నమాట. సో మీకు క్లియర్ కట్గా కనబడుతుంది. ఫస్ట్ రామ్లో మనకి 3 మార్క్స్ కింద ఒక పద్యం ఇచ్చాడు, దానికి పద్యం రాసి భాగం కూడా రాయాలన్నాడు. తర్వాత కింద ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు అనమాట. ఆ పారాగ్రాఫ్ని అండర్స్టాండింగ్ చేసుకొని మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ రామ్ చూసుకున్నట్లయితే క్వశ్చన్స్ అనమాట, మనకి 2 మార్క్స్ 3 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి కదండి, అవి 2 మార్క్స్ క్వశ్చన్స్ అనుకుంటా. ఇందులో 2 క్వశ్చన్స్ ఇచ్చాడు, 2 రాయాలి. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ చెప్పిన మొత్తం 4 మార్క్స్ అనమాట. సో ఎంతవరకు కూడా వీడియోకి లైక్ చేయాలంటే లైక్ చేయండి, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ వస్తాయి. సో నెక్స్ట్ రౌండ్ మనకి ఎస్ఏ క్వశ్చన్స్ అనమాట. ఎస్ఏ క్వశ్చన్స్ ఇచ్చారు చూడండి. ఈ 2 ఎస్ఏ క్వశ్చన్స్లో మనం ఏదో ఒకటి దానికి రాస్తే చాలు, ఒక 5 మార్క్స్ అనమాట. రెండింటిలో ఏదో ఒకటి మీకు నచ్చింది రాసుకోవచ్చు, దీనికి 5 మార్క్స్ అనమాట. సో నెక్స్ట్ రామ్ను మనకి గ్రామర్ అనమాట. క్రింది వాటిలో సూచించిన విధంగా సమాధానాలు రాయండి అన్నాడు. ఒక్కొక్క దానికి 1 మార్క్ అనమాట. సో 1 మార్క్ చెప్పిన మొత్తం అన్నిటి కలిపి 5 మార్క్స్. మా బడిలో గణతంత్ర దినోత్సవం నాడు జాతీయ కేతనాన్ని ఎగరపేస్తాము, గీత గీసిన పదానికి అర్థం రాయండి. జాతీయ కేతనం అంటే జాతీయ జెండా అని రాయొచ్చు. తర్వాత విద్య అనేవాడు వింత పోసం, గీత గీసిన పదానికి ప్రకృతి పదం. విద్య అంటే ఏంటి, విద్య అంటే ఏంటంటే విద్య. సో ఆన్సర్స్ కూడా నేనే చెప్తున్నాను. కారణమని సంధి పదాన్ని విడదీయండి అన్నాడు. తర్వాత జాతీయ ఈ పదానికి గురు లఘువులు గుర్తించండి అన్నాడు. గురు ఘనవిభజన చేయమని చెప్పాడు అనమాట, గురువేది లఘువేది అనేది చేయాలని చెప్పాడు. తర్వాత తరతరాలు అనే పదానికి సొంతవాక్యం రాయమని చెప్పాడు అనమాట. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపరు, అందరూ కూడా ప్రాక్టీస్ అవ్వండి. సో ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.